హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆరేష్ శర్మ యు ఆర్ వాచింగ్ ఈ విజయం ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఈ తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ని చూడబోతున్నాము వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి అట్లాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మాకు పోస్టింగ్ ఇవ్వండి ఎదురు చూస్తున్నటువంటి ఏడు వందల మంది అభ్యర్థులు నాన్ లోకల్ పేరుతో ఆపారని అభ్యర్థుల ఆవేదన తప్పుడు సమాచారం ఇచ్చారంటున్న అధికారులు పూర్తి కానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రిక్రూట్మెంట్ సో మ్యాటర్కి వచ్చినట్లయితే జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుకు ఎంపికైనటువంటి వారిలో ఏడు వందల మందికి ప్రభుత్వం ఇంకా పోస్టింగ్స్ ఇవ్వలేదు అధికారులు నాన్ లోకల్పై క్లారిటీ లేకుండా అప్లికేషన్స్ తీసుకున్నారని ఇప్పుడు తమకు అన్యాయం చేస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు స్థానికత విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని వికలాంగులు కాకున్నా కానీ వికలాంగుల కాలం ఫిల్ చేశారని అధికారులు చెప్తున్నటువంటి విషయం ఇది అయితే ఈ క్యాండిడేట్స్ ఏమో అధికారుల గురించి చెప్తున్నారు అధికారులేమో ఈ క్యాండిడేట్సే తప్పు చేసారు కాబట్టి వాళ్ళకు పోస్టింగ్స్ ఇవ్వలేదు వాళ్ళు ఫార్మ్స్ నింపేటప్పుడు సరిగ్గా నింపలేదు మిస్టేక్ చేశారని అధికారులు చెప్పడం జరుగుతుంది అందుకనే వారికి పోస్టింగ్స్ ఇవ్వలేదు అని చెప్తున్నారు ఇటీవల ఈ ఏడు వందల మంది పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారిని కలిసినట్లు సమాచారం అయితే ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు చదివిన చదివినటువంటి జిల్లాని ప్రభుత్వం లోకల్గా గుర్తించింది సో కానీ వీళ్ళు ఏమంటున్నారు అభ్యర్థులు అంటే ప్రస్తుతం ఉంటున్న జిల్లాను లోకల్గా తీసుకోవాలని పోస్టింగ్ రాని వాళ్ళు కోరుతున్నారు ఎవరైతే ఏడు వందల మంది ఉన్నారో సో ఏ వాళ్ళు ఎక్కడైతే చదువుకున్నారో ఆ జిల్లానే వాళ్ళు లోకల్గా తీసుకోవాలని అభ్యర్థిస్తున్నట్లు సమాచారం మెరిట్ ఆధారంగా అర్హతను బట్టి ఉమ్మడి జిల్లాలోనైనా ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా వివాహమైన మహిళ ఉంటున్న జిల్లా అప్లికేషన్లో లోకల్ అని క్లెయిమ్ చేసుకున్న జిల్లా ఇలా ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకునే సమయంలో ఎడ్యుకే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నింపిన వెంటనే లోకల్ స్టేటస్ని బై డిఫాల్ట్గా పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని వాళ్ళు అంటున్నారు ఇది ఈ రోజు అప్డేట్ థ్యాంక్ యూ